హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే నైరుతి రుతుపవనాలు అల్పపీడనం ప్రభావంతో ఏపీ తెలంగాణలో మరో మూడు రోజులు మోసం నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు నేడు రేపు ఏపీలోని కోస్తాంధ్ర రాయలసీమలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది తీర తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు ఏపీలోని పలు జిల్లాల్లో అల్పపీడనం ఋతుపవనాల ప్రభావం నేడు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది శ్రీకాకుళం పార్వతీ బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పు పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో నేడు రేపు పిడుగులతో కూడిన తేలకపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని ఐఎండీ ఉంది ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడన బలహీనపడి అల్పపీడనం తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా వెళుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కీలకపడి జల్లు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలుపుతోంది పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటుగా గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వేస్తాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది నిజామాబాద్ కామారెడ్డి ఆదిలాబాద్ జగిత్యాల మెదక్ నిర్మల్ అసియాబాద్ భూపాలపల్లి కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది మిగిలిన జిల్లాలో తేగపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి